సందర్భంగా పలు జిల్లాల్లో పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అనంతపూర్ జిల్లా పరిగి మండలంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పొగడరా నీ పుణ్య భూమి భారతిని అని మన తెలుగు కవి చెప్పి ఎలా చెప్పాడో తెలియదు, కానీ ఈరోజు భారతదేశంలోని అన్ని త్రివిధ దళాలతో పాటు మరియు ముఖ్యంగా పోలీస్ శాఖ కావచ్చు, ఇలా ప్రతి శాఖను తీసుకుంటే 14 శాఖల్లో ఎంతోమంది దేశ రక్షణలో బాధ్యతయుతంగా తన పనిని నిర్వర్తించడంలో ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణాలు వదిలారు. ఈరోజు ప్రతి ఒక్క అక్క చెల్లి, ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క భారతీయుడు సంతోషంగా జీవిస్తున్నాడు అంటే కారణం ముఖ్యంగా మన బార్డర్లో ఉన్న ఎంతోమంది సైనికుల యొక్క ధైర్య సాహసాలు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అనంతపూర్ జిల్లా పరిగి మండలంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ శ్రీనివాసులు మారుతిరెడ్డి ఆధ్వర్యంలో విధి నిర్వహణలో అమరులైన అమరవీరులకు కొవ్వొత్తి దీప కాంతులతో శ్రద్ధాంజలి ఘటిస్తూ గౌరవ వందనం చేశారు. ఆశతో ఉద్యోగంలో చేరి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ నా అనే కుటుంబంకు దూరంగా ఉంటూ ప్రజానీకం కోసం పాటుపడ్డారని అన్నారు. ఏ క్షణంలోనైనా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీస్ స్టేషన్ నుండి గాంధీ బొమ్మల సెంటర్ వరకు నరసాపురం డివిజన్ పరిధిలోని పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మల సెంటర్లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపక చిహ్నం వద్ద కొవ్వొత్తుల ఉంచి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ ర్యాలీ సిహెచ్ ఆంజనేయులు మరియు పోలీసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను మరవలేమని, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ పోలీసులు అండగా ఉంటారని అన్నారు. వారి స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవలను అందించి వారికి ధైర్యాన్ని కల్పించేలా తమ వృత్తి బాధ్యతలు నిర్వహిస్తామన్నారు. అమరవీర సంస్మరణ దినంగా పాటించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పాలకొల్లు రూరల్ సర్కిల్ మన పాలకొల్లు టౌన్ పోలీసు అమరవీరుల యొక్క సంస్మరణ నిమిత్తం ఈరోజు పట్టణంలో ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి నివాళులు అర్పించడానికి మనం అందరం ఈ సందర్భంగా పోలీస్ శాఖ అందరం కూడా అమరవీరుల యొక్క త్యాగాలని, వాళ్ళ సేవని, ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుంటామని, వాళ్ళ యొక్క త్యాగాల్ని ఉరకనే హృదాగా పోనివ్వమని చెప్పేసి మేమందరం కూడా అమరవీరు యొక్క కుటుంబాలకి అండగా ప్రభుత్వం పోలీసు అక్కడ అండగా ఉంటుందని, వాళ్ళ కుటుంబ వాళ్ళకి ఆత్మశాంతి కూడా నమ్మకం, వాళ్ళ కుటుంబాలకి ఎల్లప్పుడూ కూడా మా ప్రజలు ఆ తర్వాత ప్రజాస్వామ్యం ఎప్పుడు ఉండబడి చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు అందించడానికి పోలీసు శాఖ కృషి చేస్తున్నాం.